పరిపాలన చేపట్టిన కొన్ని రోజుల్లోనే అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైంది కేవలం టిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని మంత్రి ఈటల అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరేట్మెట్లోని 136 డివిజన్లో టిఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరేట్మెట్లోని 136 డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీదేవి హనుమంతరావుకు మద్దతుగా మంత్రి ఈటల పలు కాలనీల్లో ప్రచారం చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పేద ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు వితంతువులకు ఆసరా పింఛన్లు అందించిందన్నారు. హైదరాబాద్ నగరం మహానగరంగా ఖ్యాతి గడించాలంటే టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. మీ అందరి సహకారంతో నేను ముందుకు దూసుకువెళ్తానని అనుకుంటున్నాను. దయచేసి అందరూ కారు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి. अनेक मंदिर कार्मिक साटर्डे संडे कलंकते హెచ్సియులో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో హెచ్సియు జేఎస్సీ దేశవ్యాప్త విశ్వవిద్యాలయాల బంద్ కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఓయూలోని పరిపాలనా భవనం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రోహిత్ కు మద్దతుగా దండుగా కదిలింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలి. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరాని, హెచ్సియు విసి అప్పారావును తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ఓయూ విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడికి తరలిరావడంతో గందరగోళం నెలకొంది. కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్సియులో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో హెచ్సియు జాక్ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపును అందుకునే ఉస్మానియా విద్యార్థులు మరోసారి కదం తొక్కారు. ఇండియా స్టూడెంట్స్ జేఎస్సీ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని యూనివర్సిటీల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల బంధువులు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సీ ఉస్మానియాలో విజయవంతం చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఎగ్జామినేషన్ బ్రాంచ్, అదేవిధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు ఇవాళ బంధులో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. చాలా మంది విద్యార్థులు ఇవాళ బంధుకు సహకరించినటువంటి విద్యార్థులకు, ప్రొఫెసర్లకు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన ఉదయ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, రామచంద్రరావు ఎవరైతే రోహిత్ భీమల మృతి కారణమో వాళ్లపైన రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసినప్పుడు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం
సిగ్గు చేట్టు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఊయజేసి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా వీళ్ళని అరెస్ట్ చేయని పక్షం లోపల ఎల్లుండి తలపెట్టి 29 తారీఖున తలపెట్టినటువంటి చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవంతం చేస్తుందని ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా దాన్ని విజయవంతం చేసి తీరుతామని హెచ్చరిస్తాం. జిన్నారం మండలం గుమ్మడతల చెరువును పునరుద్ధరించాలంటూ గ్రామ రైతులు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు మరమ్మత్తు పనులు చేపట్టాలని వారు కోరారు. మెదక్ జిల్లా చిన్నారం మండలం గుమ్మడతలలోని చెరువును పునరుద్ధరించాలంటూ జిల్లా కలెక్టర్ కు ఆ గ్రామ రైతులు వినతి పత్రం సమర్పించారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువు మరమ్మతులకు గాను ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపి అధికారులు పనుల్ని జాప్యం చేయడం సరికాదన్నారు. తమ గ్రామానికి జీవనాధారమైన చెరువు పనులను వెంటనే ప్రారంభించాలని గ్రామ రైతు సంఘం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. నేను గుమ్మడతలలో వ్రాస్తున్నాను, వీరారెడ్డి గారు. నేను ఒక రైతుని. రైతుల కొరకు మన ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని చేయడంలో అధికారులు కానీ వీళ్ళంతా విఫలమవుతుంది. ఆ సమస్యని కింది స్థాయిలో మంచిగా చేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మన రైతుల కోసం మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి దాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటిది చేయకుండా వదిలేసి గుమ్మడల రైతు సంఘం అధ్యక్షుడి నంజారి విష్ణువర్ధన్ అన్న పేరు. మేము కాకతీయ మిషన్ కింద చెల్లు సాంక్షన్ అయ్యి దాని మీద మేము మా చెల్లకు మా మట్టి పోస్తున్నామని చెప్పి మేము రైతులందరూ ఎదురు చూస్తుంటే ఆల్రెడీ చిన్నగా స్టార్ట్ చేసి అంటే అప్పుడే ఆపేశారు. ఆపేసి ఏం చేస్తారంటే చెరువు చిన్న చిన్న సమస్యల వల్ల చెరువు ఆపేశారు. అంత గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్పాము, మళ్ళా గ్రామ సభలో తీర్మానం చేసాము ఈ సర్వే చేసి స్టార్ట్ చేయాలని చెప్పాము. అలా నేను మెదక్ జిల్లా రైతు సంఘాల జిల్లా కోఆర్డినేటర్ను. చిన్న చిన్న రైతు సమస్యలను పెద్దగా చేస్తూ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా మరి వారికి పూర్తిగా అన్ని విధాలా సహకరిస్తారని కోరుతూ మరి ఇటువంటి సమయం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆ ఉన్నటువంటి చెరువులోని మట్టిని రైతులు తీసుకొని పోయి తన పొలాలలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకొని అల్వాల్ 134 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి రాజరాజేశ్వరి కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈమెకు మద్దతుగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం చేపట్టి కాంగ్రెస్ ను గెలిపించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. బల్దియా ఎన్నికల్లో భాగంగా అల్వాల్ 134 డివిజన్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రాజరాజేశ్వరి ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈమెకు మద్దతుగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు కాలనీలో ప్రచారం చేసి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్దే తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ది జాడ కనిపించట్లేదని ఆయన విమర్శించారు. నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వటమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పద్మారావు అన్నారు. తాన్నగర్ డివిజన్లోని లాలాపేట తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి వాడవాడలా ప్రచారం చేశారు. తాన్నగర్ డివిజన్ లాలాపేట శాంతినగర్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సరస్వతి తరపున మంత్రి పద్మారావు వాడవాడలా ప్రచారం పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి పద్మారావు తెలిపారు. 6 నెలల్లో రైల్వే భూముల్లో 10 ఎకరాల భూమిని సేకరించి నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని మంత్రి పద్మారావు ఓటర్లకు హామీ ఇచ్చారు. తాన్నగర్ డివిజన్ అభ్యర్థి సరస్వతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను మంత్రి కోరారు. మహిళా సోదరులు కానీ జెంట్సే కానీ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు పగటిపండిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దాంతోపాటు పెన్షన్లు కానివ్వండి, 1000 రూపాయల పెన్షన్ కానివ్వండి, 1 రూపాయి కేజీ బియ్యమే కానివ్వండి, అన్నిటికంటే సర్వమైన సమస్య పేద వర్గాలకు అందరికీ ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తార్నాక డివిజన్ నుండి. మాకు ఎక్కడికెళ్ళినా ప్రజాభిమానంతో అందరు ఆదరణ ఎంతో ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను తెలుపుతూ తప్పుదేవ పట్టిస్తున్న ఇతర పార్టీలను చిత్తు చేయాలని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నారు. ఇవాళ లాలాపేటలో శాంతినగర్, లక్ష్మీనగర్, సాయినగర్, వినోబానగర్, ఇంద్రానగర్, బీ కాలనీ ఇవన్నీ చేసినాము. ఎక్కడికెళ్ళినా కూడా మాకు ప్రజాభిమానం మంచిగా స్పందన ఉంది, అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు.
చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామాన్ని ఎంపీడీఓ బాల సందర్శించారు. గ్రామంలో పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామాన్ని ఎంపీడీఓ బాల సందర్శించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి రికార్డులను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో రికార్డులు సక్రమంగా ఉండటంతో ప్రధానోపాధ్యాయుడు నరసింగరావును అభినందించారు. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పర్యవేక్షించి కూలీ డబ్బులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అయితే తమకు కూలీ డబ్బులు గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఎంపీడీఓతో మొరపెట్టుకున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎంపీడీఓ సూచించారు. కనీసం రెండు గ్రామ పంచాయతీలన్నా టోటల్గా మొత్తం అన్నీ ఇన్స్పెక్ట్ చేసి స్కూళ్ళు అంగన్వాడీలు గ్రామ పంచాయతీ యొక్క విధి విధానాలు అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఒక నైట్ హాల్ట్ కూడా చేసి అక్కడ పరిస్థితులు చూసి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళకి అందుబాటులో ఉన్నవేవి లేనివేవి సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని బట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రోజుగా వెళ్ళి కనీసం నెలలో రెండు రోజులన్నా రెండు గ్రామాల్లో నిద్రించి సమర్థవంతంగా అక్కడ ఉన్న సమస్యలు కూలంకషంగా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే చాలా బాగుంటుందని మా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు నేను ఆకస్మికంగా ముందు ఉపాధి హామీ పనులు తనిఖీ చేయడానికి వచ్చాను. అక్కడ పనితీరు చూశాను. చాలామంది కూలీలు బాగానే పనిచేస్తున్నారు. ఇవాళ ఫార్మేషన్ ఆఫ్ రోడ్ వర్క్ జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి అంగన్వాడీ సెంటర్లు రెండు విజిట్ చేశాను. ఒక అంగన్వాడీ సెంటర్లు అన్నీ బాగున్నాయి, కొంచెం టాయిలెట్ వసతి లేదు. ఇంకో అంగన్వాడీకి అసలు రెంటెడ్ ఇంట్లో ఉన్నారు. చాలా పూరి ఇల్లు లాగా ఉంది, అది పూరి గుడిసెలాగా ఉంది. అది కన్వీనియంట్గా లేదు. అందుకని అంగన్వాడీ బిల్డింగ్ కోసం ప్రపోజల్స్ పంపడానికి మేము నిర్ణయించుకున్నాం. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా పంపారు. అక్కడ నుంచి సిడిపిఓ గారు కూడా పంపారని తెలిసింది. ఆ తర్వాత స్కూల్కి వచ్చాను. ఇక్కడ సియుపిఎస్ స్కూల్కి వచ్చాను. స్కూల్ చాలా చాలా పరిశుభ్రతతో చాలా నీట్గా చాలా బాగుంది. హెడ్ మాస్టర్ గారు చేసే కృషి ప్రస్ఫుటంగా కనపడుతున్నది. అల్వాల్ సర్కిల్ 134 డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తోట సుజాత గోపాల్ రెడ్డికి మద్దతుగా పలువురు యువకులు కాలనీ ప్రజలు ప్రచారం నిర్వహించారు. గతంలో ఎమ్మెల్యే కనకారెడ్డి గెలుపునకు తాము ఎంతో కృషి చేశామని కానీ ఆయన అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా అల్వాల్ సర్కిల్ 134 డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తోట సుజాత గోపాల్ రెడ్డికి మద్దతుగా డివిజన్లోని పలు కాలనీ ప్రజలు యువకులు తోట సుజాతమ్మ యువసేనను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఆమె తెర వెనక సామాజిక సేవ చేశారని ఇప్పుడు తమ అభ్యర్థుల మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని పలువురు తెలిపారు. గతంలో తాము ఎమ్మెల్యే కనకారెడ్డి గెలుపునకు ఎంతో కృషి చేశామని కానీ ఎమ్మెల్యే మాత్రం తన కోడలికి టికెట్ ఇప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వారనే గెలిపించాలని వారు కోరారు. ప్రజలకి మా యొక్క నమస్కారము. ముఖ్యంగా 134 డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. మీ వల్ల సుజాత అమ్మ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా డివిజన్ నుంచి నిలబడినందుకు చాలా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా మేమంతా ఎంప్లాయీస్, తర్వాత అంతా మేము వర్కింగ్ టీమ్ అంతా ఇవాళ మేమంతా ఆమె మీద ఉన్న అభిమానంతో ఇవాళ మేము ఒకరు ఇవాళ సుజాతమ్మ యువసేనాన్ని ఏర్పరచుకొని ఇవాళ మార్నింగ్ పొద్దున్నే అనుకున్నాం ఒక్కొక్క గ్రూప్ అంతా అందరు ఐకమత్యంగా అయిపోయి ఇవాళ మేము ఎంత ఒక దాదాపు 200 మంది నుంచి 250 మంది నుంచి ఇవాళ తోట సుజాతమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఆమె అభ్యర్థిత్వం గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ తోట సుజాత రెడ్డి గారికి మేము చాలా మద్దతు పలుకుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె తెర వెనుక సేవ చేసింది. మేము తెర వెనుక కాదు తెర ముందుకు తేవాలని మేమంతా సంకల్పిస్తున్నాము. ఇప్పుడు మేమే కాదు ఇక్కడ యూత్ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. అమ్మని ఎప్పటికీ సుజాతమ్మ గారిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని మేమంతా గట్టిగా నమ్ముతున్నాము. ఎలాగైనా అది సాధ్యం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇన్ని రోజులు తెర వెనుక ఆమె టికెట్ కోసం చాలా ఇబ్బంది పడింది. ఆయన ఆమె ఇంట్లో చూపకుండా కానీ మేమే వెళ్ళి ఆమె దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు నిలబడాలి, నువ్వు ఇన్ని రోజులు తెర వెనుక నువ్వు సేవ చేసినావు, ఇప్పుడు మా అమ్మడ నువ్వు నిలబడని ఇంకా మేము ఉన్నామని మేమంతా బయలుదేరుస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన పటాన్చెరులోని 113 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. పటాన్చెరులోని 113 డివిజన్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థి శంకర్ యాదవ్ కు మద్దతుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పలు కాలనీల్లో సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క అబద్ధ ప్రచారం అనేటువంటిది కొంత హైప్ క్రియేట్ చేసిన మాట వాస్తవం, కానీ అభ్యర్థుల ఎంపిక తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళిపోతే టీఆర్ఎస్ గాలి బుడగా రోజు రోజు దిగిపోతూ ఉన్నది. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి విస్తృతమైనటువంటి ఆధారం లభిస్తూ ఉంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి వల్ల హైదరాబాద్ ఈరోజు శాంతి భద్రతలతోటి ఒక హైదరాబాద్ షాన్గా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ పేరు ప్రపంచంలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ సంబంధించిన ప్రజలు, అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని ప్రాంతాలు, దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెడుతోందని టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ లో టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు మద్దతుగా కృష్ణా జిల్లా పలమనూరు ఎమ్మెల్యే ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఐటీ రంగంగా తీర్చిదిద్ది నిరుద్యోగులు బెంగళూరుకు వెళ్లకుండా ఉద్యోగావకాశాలు కల్పించారని ఎమ్మెల్యే తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది కావాలంటే టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు ఓటు వేయాలని ఎమ్మెల్యే ఓటర్లను కోరారు. ఈరోజు ఇక్కడ అబ్జర్వర్ గా మల్లాపూర్ డివిజన్ లో నన్ను నియమించడం జరిగింది. ఈరోజు వచ్చి ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రచారం ఉదయం నుంచి ఉధృతం అయింది. తప్పకుండా ఈ యొక్క డివిజన్లో మా అభ్యర్థి గెలుపు కోసం మేము కృషి చేస్తాం. 82కు ముందు తెలుగుదేశ ప్రభుత్వం రాకముందు ఇక్కడ హైదరాబాద్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం వైపు ప్రజలందరూ కూడా ఈ హైదరాబాద్ రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. 5వ డివిజన్ మల్లాపురంలో మరి అభ్యర్థి అంటే మేము డి లక్ష్మీనారాయణ. నేను ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు ఓటర్ మహాశయులు విజ్ఞప్తి చేసుకుంటూ వస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా దృష్టి పెట్టుకుంటున్నాను. రాబోయే కాలంలో మరి ప్రజలు ఆదరించి మరి ఓటేసి నన్ను విజయగీతం ఎగిరేసిన తర్వాత మరి వాళ్ళకున్న సమస్యలు మాత్రం వెంటనే స్పందిస్తాను. మిగతా వార్తలు చూసే ముందు చిన్న విరామం తీసుకుందాం. కుత్బుల్లాపూర్ మండల వాసులకు శుభవార్త. ఇప్పుడు మీకు అత్యంత చేరువలో గండమైసమ్మలో వెలసిన అతిపెద్ద షోరూమ్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు కావలసిన దుస్తులు అతి తక్కువ ధరల్లో మా వద్ద లభించును. నాణ్యత, మండక విషయంలో రాజీ పడని ఏకైక షోరూమ్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. మా వద్ద పార్టీవేర్ సారీస్, క్రేప్, కాటన్, పూనం సారీసే కాకుండా వధువు అందాన్ని మరింత పెంచే పెళ్లి పట్టు చీరలు అతి తక్కువ ధరల్లో మీకు లభించును. అంతేకాకుండా జెంట్స్ వేర్ లో లినెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, అరవింద్ కాటన్ సీరమ్స్, రెడిన్ టైలర్ బ్రాండెడ్ జీన్స్, ఫార్మల్ షర్ట్స్, ఖాదీ వేర్స్, షేర్వాణి, కుర్తా పైజామా, చిన్నపిల్లల దుస్తులు అందుబాటు ధరల్లో మీకు లభించును. వీటితో పాటు అన్ని రకాల వయసు వారికి చెప్పులు, షూస్ అతి తక్కువ ధరల్లో లభించును. మాడ్రస్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెనకాల, లాల్ బహదూర్ నగర్, గండమైసమ్మ, కుత్బుల్లాపూర్ మండల్. ఫోన్ నంబర్ 9949995674. వార్తలకు తిరిగి స్వాగతం. గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు చిన్నశంకరంపేట రెవెన్యూ అధికారులు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని అతని భార్య ఫిర్యాదు మేరకు తహసీల్దార్ విజయలక్ష్మి సమక్షంలో రీపోస్ట్ మార్టం చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన ఐతరపోయిన బుచ్చయ్య గత డిసెంబర్ నెలలో 44వ జాతీయ రహదారిపై ట్రాక్టర్పై రోడ్డు వెడల్ప పనులు చేస్తున్నాడు. పనులు చేస్తుండగా ఒక్కసారిగా మరో ట్రాక్టర్ వచ్చి ఢీకొనడంతో బుచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నార్సింగ్లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిర్వహించిన అనంతరం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అయితే తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని మృతుని భార్య శ్యామవ్వ ఫిర్యాదు చేయగా
చేకుంట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, చినశంకరంపేట తహసీల్దార్ విజయలక్ష్మి శాలిపేట గ్రామానికి వెళ్లారు. మృతుణ్ణి పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లి గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ సింగ్ ను పిలిపించి ప్రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సహజ మరణం కింద చనిపోయిండు. చనిపోయిండని వాళ్ళు ఖననం చేసుకున్నారు గత నెల 29వ తారీఖున. అయితే ఆయన భార్య వచ్చేసి మాకు ఈ నెల 18వ తారీఖున నా భర్త రామంతపూర్ శివారులో, వెల్దుర్తి మండలం రామంతపూర్ శివారులో రోడ్డు పని చేస్తుండగా ముందున్న ట్రాక్టర్కు తగిలి దెబ్బతోటి చనిపోయినాడు అన్న అనుమానంతో మళ్ళీ ఈ నెల ఫిర్యాదున చేకుంట పిఎస్లో ఫిర్యాదు చేయగా దానికి మేము తహసీల్దార్ గారికి మరియు గాంధీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకి రిక్వెస్ట్ ఇచ్చి ఈరోజు పంచనామా చేయించి ఇక్కడనే స్పాట్లో పోస్టుమార్టం చేయించి చేయడం జరిగింది. హైదరాబాద్ శ్యామవ, శ్యామవ భర్త పేరు భూమయ్య. ఈ బుచ్చయ్య అనే అతను 29 డిసెంబర్ 2015 రోజు చనిపోవడం జరిగినది. ఆ చనిపోయిన దానికి వాళ్ళు సహజ మరణం అనుకొని అంత్యక్రియలు కూడా చేయడం జరిగినది. కాకపోతే 18వ తేదీ రోజు హైదరాబాద్ శ్యామవ భర్త పేరు బుచ్చయ్య, ఈమె తన భర్త సహజ మరణం కాదు, తను ఏదో రోడ్డు పని చేయుచుండగా యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడని, రోడ్డు పని చేయుచుండగా అనుమానంతో రోడ్డు పని చేయుచుండగా చనిపోయి ఉంటాడనే అనుమానంతో 18వ తారీఖు రోజు మనకు చేగుంట పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగినది. దానికి సంబంధించి ఈరోజు మనము ఇక్కడ మళ్ళీ తహసీల్దార్ గారి ప్రెజెన్స్లో ఆ శవాన్ని బయటకు తీసుకొని పంచనామా చేయడం జరిగింది. చేకుంటలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామజ్యోతి కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా చేకుంట ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామజ్యోతి కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు ఈఓపీఆర్డీ ఉమాదేవి, ఈసీ సంతోష్ రెడ్డి, శిక్షకులు రమేష్, శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం శిక్షకులు రమేష్ మాట్లాడుతూ గ్రామజ్యోతిలో భాగంగా సమస్యల పరిష్కారంపై మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలన్నారు. టీడీపీ కాంగ్రెస్ పాలనలో నగరం ఏమాత్రం అభివృద్ది చెందలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆరోపించారు. నాచారం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి జ్యోతికి మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నాచారం డివిజన్ పరిధి సమస్యలకు నిలయంగా మారిందని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశమిస్తే నాచారం రూపురేఖలు మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. నాచారం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి జ్యోతికి మద్దతుగా రాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం నాచారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశానికి రాజయ్య హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 30,000 చొప్పున 150,000 ఇల్లు ఒక హైదరాబాద్ లో కట్టేయాలని, ఇప్పటికే ఐడిహెచ్ కాలనీలో ఇల్లు కట్టున్నాయి, 2 బెడ్రూమ్లు, 1 హాలు, కిచెన్, ఆ రకంగా G+1, 2, 3 అట్లా కట్టేస్తే స్వయంగా గవర్నర్ గారు వాటిని చూసి, ఈ క్వార్టర్ చూసిన తర్వాత ఢిల్లీలో ఉన్న క్వార్టర్స్ కంటే గవర్నర్ల క్వార్టర్ల కంటే ఇంట్లో వచ్చి ఉండాలనిపించే అంత బాగున్నాయి అని చెప్పి అది కేసీఆర్ గారి ఆలోచన. ఇక్కడ నేను మన తెలంగాణ లోతుడు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్, రాఘవేంద్ర నగర్ అపార్ట్మెంట్స్ వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణకే ఓటేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. మన మహిళకి ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం అనేసి చెప్తున్నారు. నేను ఇక్కడే స్థానికులు, నేనైనా నా భర్త మల్లికార్జున గౌడైనా కూడా ఇక్కడే స్థానికులం కాబట్టి మాకు కొత్త ఏం కాదు ఇక్కడ సమస్యలు అనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క సమస్య ఇక్కడ ఎర్రగుంట చెరువు దగ్గర వర్షం వస్తే మోకాళ్ళ దగ్గరికి నీళ్ళు వస్తే ఎవ్వరు పోకుండా ఉంటుంది. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార భేరిలో భాగంగా అల్వాల్ 134 డివిజన్ టీడీపీ అభ్యర్థి చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్వాలోని 134 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డికి మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓల్డ్ అల్వాల్లోని పలు కాలనీలో పర్యటించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని కాలనీ వాసులు మంగళ హారతులతో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కనకారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. జేహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ సర్కిల్ 129 డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముద్దాపురం కృష్ణగౌడ్ పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు పోటీగా స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ 129 డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ముద్దాపురం కృష్ణగౌడ్ పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించి బ్యాట్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గెలిపించాలని కోరుతున్నాను. ఈ బస్సు సమస్యలు అన్నీ ముందుకు తీసుకొస్తే నేను సాల్వ్ చేస్తానని కోరుతున్నాను. సమస్య డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, స్కూళ్ళ సమస్య, ఏ సమస్య అయినా ముందుకు వచ్చి నడుస్తానని కోరుతున్నాను. హైదరాబాద్ లో విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి అల్వాల్ డివిజన్ పరిధిలో లోకేష్ రోడ్ షో కొనసాగింది. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్ లో నీటి కొరత ఎక్కువగా ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ బీజేపీ కూటమికి అధికారమిస్తే ఆ ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నగరంలో లోకేష్ రోడ్ షో సాగింది. మల్కాజ్గిరిలోని పలు డివిజన్లలో లోకేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు కేవలం 5 నెలల కాలంలోనే 2 నదులను అనుసంధానం చేసి నీటి కొరతను తీర్చారన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తామని, సాగర్ ఒడ్డున టవర్లు నిర్మిస్తామని, సచివాలయం తరలిస్తామని చెప్పారన్నారు. ఇందులో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఎంపీ మల్లారెడ్డి ద్వారా ఇక్కడ ప్రతి గల్లీని అభివృద్ది చేసుకునేలా తమ కార్పొరేటర్లు అందుబాటులో ఉంటారన్నారు. అంతకుముందు ఆయా డివిజన్ల పరిధిలో భారీ మోటార్ సైకిళ్ల ఊరేగింపు నడుమ లోకేష్ రోడ్ షో కొనసాగింది. పలు డివిజన్లలో ప్రజలు ఉత్సాహంగా రోడ్ షోకు తరలివచ్చారు. ఇరవై నెలలుంది మనకి నీటి సమస్య తీరిందా? ప్రతిరోజు నీరు వస్తుందా? మనకి నీళ్ళు వస్తున్నాయా? ఏమైనా వస్తుందా నీళ్ళు ఇంటికి? లేదు కదా. అదే ఆంధ్రప్రదేశ్ లో 5 నెలల్లో 2 నదుల్ని అనుసంధానం చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. నేను ఒక ఆమెస్తున్నాను, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సౌజన్య గారిని భారీ మెజార్టీ గెలిపించండి. 6 నెలల్లో మనకి నీరు కొరత తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చివరిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జోడెత్తున బండి, ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్కన బీజేపీ బండి. మన హైదరాబాద్ కేంద్రంలో మన అధికారులు ఉన్నాం, ఎంపీ గారు మనైనా ఉన్నాడు. అదే విధంగా కార్పొరేట్ కూడా మీరు భారీ మెజార్టీ గెలిపిస్తే ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు మన గల్లీకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు అహ్మద్ నగర్ గ్రామ ఉపాధి కూలీలు ఆందోళన చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ రోజు తమకు సక్రమంగా పనులు కల్పించడం లేదంటూ వారు ఆరోపించారు. తమ పట్ల దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
హత్నూరులోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయుల్లో వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఒకరోజు ఉపాధ్యాయుల్లో వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా తాము ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటామని వారు తెలిపారు. కుటుంబ సభ్యులు మందలించారన్న మనస్తాపంతో ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నర్సాపూర్ మండలం పెదచింతకుంటలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలైన యువతిని కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.